ఇటీవల కాలంలో శ్రీకాకుళం జిల్లాలోని ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే ఇన్స్టిట్యూట్ పేరిట నిర్వహిస్తున్నటువంటి బీవీ రమణ ఒక విద్యార్థి పైనటువంటి విచక్షణరహితంగా దాడి చేశాడు. అక్కడ సిస్టమ్ కనెక్ట్ చేసినటువంటి పవర్ కేబుల్తో విచక్షణరహితంగా దాడి చేయడమే కాకుండా నాకు ఉద్యోగం రావడం లేదని తల్లిదండ్రులకి అక్కకు చెప్పిన నేపథ్యంలో ఎందుకు ఈ రకంగా చెప్తున్నామని చెప్పి ఆ విద్యార్థిపై దాడి చేసినటువంటి ఘటనకు సంబంధించి సోషల్ మీడియా వ్యాప్తంగా ఆ వీడియోలు వైరల్ కావడం చూసాం. అయితే తాజాగా రమణని అరెస్ట్ చేశారు. ఎస్, ఇక్కడ కనబడుతున్న దృశ్యాలు అవే. ఆ విద్యార్థి పైన ఏ రకంగా విచక్షణరహితంగా ఆ పవర్ కేబుల్తో దాడి చేస్తున్నట్టు చూస్తున్నాం. అయితే ప్రస్తుతం బీవీ రమణ అరెస్ట్ చేశారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ చెప్పే ముందు ఒకసారి ఆ దాడికి సంబంధించినటువంటి ఆ విజువల్స్ మనం చూద్దాం. చెప్పాలి అక్కడ చెప్పలేదా బిల్లు కాకుండా అప్పుడు ఎందుకు రాదు. ఇది వీడియో ఇండియన్ ఆర్మీ కాలింగ్ పేరిట ఒక ఇన్స్టిట్యూట్ నిర్వహించి త్రివిధ దళాల్లో పనిచేసేందుకు త్రివిధ దళాల్లో ఆ ఉద్యోగం చేసేందుకు ఉత్సాహంగా ఉన్నటువంటి ఆ ఔత్సాహికులని ఆ విద్యార్థుల్ని ఎరగా చేసి వారిని టార్గెట్ చేసుకొని అక్కడ ఇక్కడ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తూ విద్యార్థులపై తన పైశాచికత్వాన్ని తనటువంటి ఆ మెంటల్ డిజార్డర్ని ప్రయోగించడం ఆ విద్యార్థులపై దాడి చేయడం లాంటి సంఘటనలు ఒకటి వీడియో సోషల్ వ్యాప్తంగా వైరల్ అయింది. అయితే గతంలోనే ఈ బీవీ రమణ ఇండియన్ ఆర్మీలో పనిచేసేందుకు వెళ్ళినప్పటికీ అక్కడ తన మానసిక ఆందోళన మానసికంగా ఆయన కొంత డిజార్డర్గా ఉన్నారు మెంటల్గా ఫిట్ కాదని చెప్పి అక్కడ ఆయన్ని విధుల్లోని తొలగించినప్పటికీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పి ప్రస్తుతం ఆయన అక్కడ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నారట. అయితే ప్రస్తుతం పోలీసు అరెస్ట్ చేశారు. పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో విస్తుపై నిజాన్ని పొందుపరిచారు. విద్యార్థులతో రమణ మసాజ్ చేయించుకున్నట్టు కూడా వీడియోలు వైరల్గా మారాయి. మనం చూడొచ్చు ఇక్కడ ఆయన మసాజ్ చేయించుకున్నటువంటి ఆ వీడియోలను కూడా మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్లో. 24 గంటల్లో రమణను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎటువంటి అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్ నిర్వహణ జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. కోచింగ్ సెంటర్ నిర్వహణ పైన విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. కోచింగ్ సెంటర్ మూసివేతతో అంధకారంలోకి అభ్యర్థుల భవిష్యత్తు రెట్టబడింది. కోచింగ్ సెంటర్ బోర్డులు తొలగించారు విద్యార్థి సంఘాల నాయకులు. ఎస్, మరిన్ని అప్డేట్స్ నాయుడు అందిస్తారు. నాయుడు, బీవీ రమణకు సంబంధించి అరెస్టు వ్యవహారంపై ఎటువంటి ఆందోళన కొనసాగుతుంది? ముఖ్యంగా అక్కడ ఎవరైతే అప్పటికే అభ్యర్థులుగా త్రివిధ దళాల్లో చేరేందుకు ఒక లక్ష్యంగా వచ్చినటువంటి ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటి? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఎవరైతే ఇండియన్ ఆర్మీ కాలింగ్ రేస్ నిర్వాహకులు బీవీ రమణ అరెస్ట్తో విస్మయం చెందే వాస్తవాలు పోలీసుల విచారణలో బయటపడినాయి. ఆయన అరెస్ట్ చేసిన పోలీసులు మాత్రం ఈ ఏదైతే ఇన్స్టిట్యూట్ నిర్వహణకు ఎటువంటి అనుమతులు తీసుకున్నారో ప్రెసిడెంట్స్ గా ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ఇన్స్టిట్యూట్ లో ఎన్ఆర్ఐ కాలేజీకి సంబంధించిన 120 మంది విద్యార్థులు అక్కడ ఓవైపు ఇంటర్మీడియట్ చదువుతున్నాయి, మరోవైపు త్రివిధ దళాల్లో జవాన్లుగా చేరాలని వారి ఉత్సుకతను మాత్రం ఈ రోజు రమణ ఎన్కౌంటర్ చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. ఇప్పటికే ఈయనపై 2 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎందుకంటే ఉమెన్ సంబంధించిన హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టారని ఇటీవల పోలీసులు ఫిర్యాదు రావడంతో పోలీసులు మాత్రం ఆ దిశగా ఆ కేసులో ఇన్వాల్వ్ దర్యాప్తు చేస్తారు. మరోవైపు ఏదైతే ఒక యువకుడిని విచక్షణరహితంగా కొట్టడమే కాకుండా ఇప్పుడిప్పుడే మరిన్ని వాస్తవాలు మాత్రం రవణ చేస్తున్నట్టు వికృతి చేష్టలు మాత్రం వీడియో రూపంలో బయటకు వస్తే అందులో ఒక శిక్షణ పొందిన యువకుడి నుంచి యువకుడిని తన ఆఫీస్కి రప్పించుకొని తన తలకు మసాజ్ చేసుకున్న విజువల్ మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇటువంటి ఇంకెన్ని వీడియోలు ఉంటాయని చెప్పి అనుమానంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన అరెస్ట్ కాకముందు మాత్రం విద్యార్థులను ప్రలోభ పెడుతూ భయాందోళనకు గురి చేస్తూ ఎవరైతే ఆ రోజు 5 విద్యార్థులు ఇన్స్టిట్యూట్ లో పర్మిషన్ లేకుండా బయటకు వెళ్లారో వాళ్ళందరూ కూడాను ఏదైతే ఒక ప్రైవేట్ బట్టల షాప్ లో దొంగతనం చేసిన యువకులుగా కూడాను పరిగణలో తీసుకున్నారు. వాళ్ళని మాత్రం బెదిరించి తల్లిదండ్రులను భయపెట్టించి వాళ్ళ దగ్గర వాంగ్మూలం తీసుకొని పొరపాటున దొంగతనం చేశారు మీ పిల్లలు అని చెప్తే వాళ్ళ భవిష్యత్తు పోతుందని తల్లిదండ్రులను భయపెట్టడం జరిగింది. అయినప్పటి కూడా 1 ఏడాది తర్వాత ఆయన చేసినటువంటి ఈ వీడియో బయటకు రావడం, అనంతరం కూడా ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఈ మసాజ్ చేసుకున్న వీడియో బయట ఈ పరిణామాలన్నీ చూస్తుంటే గత 1 ఏడాది కాలంగా ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ లో ఎటువంటి దాస్తికాలు జరిగాయని ఇంకా మునుముందు ఎన్ని వీడియోలు బయటకు వస్తాయనే విషయం కూడా మనకు సుస్పష్టమవుతుంది. 3 రోజుల వ్యవధిలోనే ఇటువంటి ఒక వీడియో వచ్చిందంటే ఇంకా మహిళ
విద్యార్థులతో ఎటువంటి విచక్షణ రాహిత్యంగా వ్యవహరించారు, ఇవన్నీ తెలిసినటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులు మాత్రం ఈ రోజు ఆ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ మూలాలు ఏవి ఉండకుండా జిల్లా యంత్రాంగం తక్షణమే ఏదైతే చర్యలు తీసుకోవాలి. మరోవైపు చూస్తే కానీ 120 మంది భవిష్యత్తుతో ఆడుకుంటున్నటువంటి ఆయన మాత్రం ఏదైతే ఎన్ఆర్ఐ కాలేజీ యాజమాన్యం కూడా విద్యార్థులకు భరోసా కల్పించాలి, ప్రస్తుతం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందుతున్న ఈయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాలి, ఇప్పటికే అరెస్ట్ అయిన రమణపై ఇంకో 2 కేసులు ఆయన కనుక బెయిల్ నుండి బయటకు వచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మరో కేసులో లోపలికి వెళ్ళే పరిస్థితుంది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఎక్కడ కూడా బోర్డు కనిపిస్తే మాత్రం ఆ బోర్డును ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగించాలి, ఎందుకంటే ఆర్మీ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా తన స్వలాభం కోసం తాను చేసినటువంటి ప్రయత్నంలో ఆర్మీ ఎక్సరిస్మెంట్ కావచ్చు, ఆర్మీ జవాన్లు పూర్తిగా ఖండిస్తున్నారో, కనీసం ఆర్మీ అంటే ఏమో తెలియనట్టు ఒక యువకుడు గత 6 ఏళ్లుగా ఇన్స్టిట్యూట్ నిర్వహణకు ఎవరు అనుమతులు ఇచ్చారు, పరిచయాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే పెద్ద పెద్ద ఆఫీసర్లు పరిచయాలు ఉన్నారు, జిల్లా కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీలు ఇలాంటి అన్ని పరిచయాల నేపథ్యంలో ఆ పరిచయాలన్నీ తనకు అనుగుణంగా మార్చుకొని ఈరోజు నిరుద్యోగ యువకులు వివిధ దళాల్లో చేరాలన్నటువంటి వారి ఆకాంక్షలు మాత్రం తూట్లు పొడిచే విధంగా రమణ వ్యవహరించాడని మాత్రం పోలీసులు విచారణ చేరింది. ఆ తేరిని నేపథ్యంలోనే పోలీసులు మాత్రం ఇంకో విషయాన్ని కూడా పోలీసులు డిఎస్పీ స్పష్టం చేశారు, ఎందుకంటే వీళ్ళు ఎవరైతే కోచింగ్ సెంటర్లో విద్య నేర్చుకునేందుకు శిక్షణ పొందేందుకు వస్తున్నారో వాళ్ళ చేత కొన్ని ప్రైవేట్ కార్యకలాపాలకు కూడాను సిబ్బందిని పంపించడం, వారి దగ్గర మొత్తం ముచ్చడం, ఇటువంటి పరిణామాలన్నీ కూడాను పోలీసు నిర్ధారించిన తర్వాత రమణపై మాత్రం ఉచ్చు బిగుస్తుంది అనడంలో ఎటువంటి అభిషేకం లేదు మనం. రైట్ సత్యనాయుడు, సో మొత్తం మీద ఐఏసీ ఇండియన్ ఆర్మీ కాలింగ్ పేరిట ఎవరైతే త్రివిధ దళాల్లో నావీ ఎయిర్ ఫోర్స్ లో పని ఆర్మీలో పనిచేసేందుకు ఔత్సాహిలుగా ఉంటారో వారిని ఎరగా వేసేటువంటి ఒక కార్యక్రమం తీసుకోవడం, వారికి కేవలం మైండ్లోనే ఒక పూర్తిగా ఉద్యోగం వచ్చినట్టుగా ఉద్యోగంలో ఏ రకంగా చేసినట్టుగా క్రియేట్ చేయడం, ఒక మోటివేషన్ ఇచ్చి ఆమె తమ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసుకొని తమ పిల్లలతోని అక్కడ జాయిన్ అయినటువంటి పిల్లలతోని మసాజ్ చేయించుకోవడం, వారిపై విచక్షణరహితంగా దాడి చేయడం ఘటనలు ఒక్కోటి వీడియో బయటకు వచ్చినా కొద్దీ రమణకు సంబంధించి ఆ సైకోయిజం ఆ మానసికంగా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ని పోలీసులు గమనించి ప్రస్తుతం అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఇన్స్టిట్యూషన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, విద్యార్థులు ఏమనుకుంటున్నారు, విద్యార్థి సంఘాల యొక్క ఆగ్రహాన్ని కూడా మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. తనకున్న పరిచయాలే పెట్టుబడిగా ఇండియన్ ఆర్మీలో చేరాలన్న నిరుద్యోగ యువకుల ఆశయాలను ఆదాయ వనరుగా మార్చుకున్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ డైరెక్టర్ బీవీ రమణ అరెస్టుతో ఒక్కటొక్కటగా ఉదంతులు బయటకు వస్తున్నాయి. ఈ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్నటువంటి ఒక విద్యార్థిపై దాష్టికంగా పాల్పడినటువంటి రమణమూర్తిని 24 గంటల్లో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. దీంతో ఆయన చేసినట్టు ఆకృత్యాలు ఒక్కటొక్కటి బయటకు వస్తున్నాయి. అందులో భాగంగానే మనం విజువల్స్లో చూస్తున్నాం, శిక్షణ పొందుతున్న విద్యార్థులతో తన తలకు మసాజ్ పెట్టుకున్నటువంటి దృశ్యాలు చూస్తే తన ఆకృత్యాలు ఏ విధంగా ఉండేవి, విద్యార్థుల్ని శిక్షణ పేరుతో తన వ్యక్తిగత అవసరాలకు ఎలా వినియోగించుకున్నారని కూడా స్పష్టమవుతుంది. మరోవైపు చూస్తే ఏదైతే ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనేటువంటి సెంటర్ ఉందో ఆ సెంటర్ దగ్గర మాత్రం విద్యార్థి సంఘం నాయకులు ప్రస్తుతం ఇక్కడికి వచ్చి ఆ బోర్డులన్నీ చించేసి ఈ ప్రతిష్టను మాత్రం కాపాడేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇన్స్టిట్యూట్లో రవణమూర్తి నేతృత్వంలో శిక్షణ పొందుతున్న వారంతా కూడాను ఎన్ఆర్ఐ కాలేజీకి సంబంధించిన 105 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. వారికి ఫిజికల్ ఫిట్నెస్తో పాటు ఆర్మీలో చేరేందుకు అవసరమైనటువంటి టెస్టులు ఎలా పాస్ అవ్వాలి, ఈ మెళకువలు నేర్పుతూ మంచి ఫ్యాకల్టీ ఇచ్చేందుకు తాను చేస్తున్న ప్రయత్నంలో ఎన్ఆర్ఐ సంస్థ మాత్రం వీళ్ళతో పాటు టైఅప్ అయింది. ఈ అకాడమిక్ ఇయర్కి ప్రస్తుతం 105 మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందుతూ విద్యను కూడా అభ్యసించుకున్నారు. ఈ నేపథ్యంలో రవణమూర్తి చేసినటువంటి ఆ విద్యార్థిపై విచక్షణ రాహిత్యంగా దాడిని మాత్రం ప్రతి ఒక్కరు కూడా తప్పు పెట్టారు. ఈ విషయంపై మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు పోలీసులు పూర్తి స్థాయిలో సుమోటగా కేసు నమోదు చేసి ఎటువంటి ఫిర్యాదు రాకపోయినా కూడాను ఆ ఫిర్యాదును పరిగణలో తీసుకొని ఈరోజు కేసు నమోదు చేయడం, వెంటనే అరెస్ట్ చేయడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు రవణమూర్తి తాలూకా ఏదైతే ఆ లోపాలకు ఉన్నటువంటి ఆ తప్పులు ఉన్నాయి అవన్నీ ఒకటోటి వెలుగుకి వస్తున్నాయి. ప్రస్తుతం చూస్తే కనుక దానికి సంబంధించిన మూలాలు ఏవి కూడా ఉండకుండా చేసేందుకు ఎస్ఎఫ్ఐ నాయకులు మాత్రం ఈరోజు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే ఇటు ఇండియన్ ఆర్మీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా చేసినటువంటి ఈ పబ్లిసిటీ బోర్డులు మరోవైపు ఎటువంటి అనుమతులు లేకుండా ఈ సంస్థను నిర్వహిస్తున్నారని పోలీసులు విచారణలో తేలడం, ఇదొక ఎత్తైతే మరోవైపు చూస్తే కనుక ఏదైతే ఈ ఇన్స్టిట్యూట్ నడుపుతున్న రవణమూర్తి మాత్రం ఎటువంటి అనుమతులు లేకుండా ఇన్స్టిట్యూట్ నడుపుతున్న నిర్ధారణకు వచ్చారు. ఈ బోర్డులు తొలగింపు విషయంలో మాత్రం శాఖాపరమైనటువంటి ఆదేశాలు వచ్చినంత వరకు వారికి కూడాను విద్యా సంస్థ కూడాను ఫిర్యాదు చేశాం. వారు కూడా రిటర్న్గా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని అసలు ఇన్స్టిట్యూట్ని కొనసాగించాలా లేదా అన్న ప్రక్రియకు మాత్రం శ్రీకారం చుడతారని పోలీసులు చెప్తున్నారు.
ప్రస్తుతం ఏదైతే ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్కి వచ్చినటువంటి విద్యార్థి సంఘం నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి 105 మంది విద్యార్థులు భవిష్యత్తు దృష్ట్యా వారికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా వారు ఆర్మీ, నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ చేరాలన్నట్టు ఆయన ఉచ్చుకతను తదనుగుణ ఫ్యాకల్టీ ఇక్కడ అందాలి. అదేవిధంగా ఎన్ఆర్ఐ కాలేజీకి సంబంధించిన యాజమాన్యాలు కూడా ఏ విధంగా సంప్రదించారు, ఆ పిల్లల భవిష్యత్తును పూర్తి స్థాయిలో ఒక అంటే ఒక స్పష్టత వచ్చినందుకు ఎటువంటి చర్యలు చెప్పిన ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారో చూస్తే కనుక ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఈరోజు ఎటువంటి అనుమతులు లేకుండా ఇది నిర్వహిస్తున్నారని పోలీసులు తేల్చెప్పారు. బివి రమణమూడు అరెస్ట్ చేశారు. కాకపోతే ఎన్ఆర్ఐ కాలేజీతో టైప్ పెట్టుకున్నటువంటి ఇండియన్ ఆర్మీ కాలింగ్ నిర్వాహకులు ఈ విద్యార్థుల భవిష్యత్తును ఏ విధంగా ముందు తీసుకెళ్తారు, మీ పరంగా ఇక్కడ ఎటువంటి వారికి దోహదపడేవారు? ఈరోజు మనము శ్రీకాకుళంలో చూసుకున్నట్లయితే ఐఐసి అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ కాలింగ్ అని చెప్పేసి ఈరోజు రన్ చేస్తూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రన్ చేస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు, కానీ ఇంతవరకు పర్మిషన్ అనేది తీసుకోలేదు. ఈ పర్మిషన్ తీసుకోకపోయినా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఏం చేస్తున్నారు అనేదే మాకు క్వశ్చన్. ఇప్పుడు పర్మిషన్ లేకుండా ఇన్స్టిట్యూట్స్ ఎలా రన్ చేస్తూ ఉంటారు? గతంలో నారాయణ అవ్వచ్చు, చైతన్య అవ్వచ్చు, పర్మిషన్ లేకపోతే దాన్ని సీజ్ చేయడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు దీని మాటే ప్రస్తావన రాలేదు. ఈరోజు పర్మిషన్ లేదని చెప్పేసి చెప్పుకున్నారు. ఎస్ఎఫ్ఐగా మేము తెలుసుకుని వచ్చున్నాము, వెంటనే బోర్డులు అనేది తీయించున్నాము. కాకపోతే ఇక్కడ ఉండేటువంటి పిల్లలకి 80,000 లక్ష రూపాయలు కట్టేసి 120 మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేది మా యొక్క ధ్యేయం. ఎందుకంటే ఈరోజు వాళ్ళు రకరకాల గోల్స్తో ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చిన ఈ గోల్స్ని రీచ్ అవ్వాలి తప్పించి రీచ్ అయ్యే విధంగా ఇప్పుడు ఏదైతే ఎన్ఆర్ఐ కాలేజ్ ఉందో, ఎన్ఆర్ఐ కాలేజ్ టైప్ అయి ఉందో దాని బాధ్యత పూర్తిగా తీసుకోవాలా, పిల్లలకి అకామిడేషన్, ఫుడ్ ఏర్పాటు చేయాలా, ఎటువంటి నష్టం భవిష్యత్తులో పిల్లలకు వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత ఎన్ఆర్ఐ కాలేజీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే కనుక ఎన్ఆర్ఐ కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించినట్లయితే వారికి హాస్టల్ ఫెసిలిటీస్ లేదు కాబట్టి వాళ్ళ పిల్లల్ని ఇండియన్ ఆర్మీ కాలింగ్తో టైప్ పెట్టాం, వారికి ఆర్మీ, నేవీ, అదే ఎయిర్ ఫోర్స్లో వెళ్ళేందుకు అవసరమైన ఫ్యాకల్టీ ఇక్కడ కల్పిస్తున్నారు. ఇక్కడ ఫీజులు రెండు పక్కల అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ రూపంలో ఆ కాలేజీ వర్తిస్తుంది. ఎటువంటి అనుమతులు లేకుండా ఇండియన్ కాలింగ్ ఆర్మీలో ఉన్నటువంటి ఈ ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో వీళ్ళ దగ్గర కూడా ఫీజులు వసూలు చేశారు. ఇప్పుడు రావణమూర్తి తరస్ తర్వాత వీళ్ళు ఎవరికి అంటే రెండింటికి చెడ్డ రేవడిగా మారింది ఆ విద్యార్థులతో పరిస్థితి, వారి భవిష్యత్తును ఎలా ముందు తీసుకెళ్లాలని కోరుతున్నారు? ఈరోజు ఎన్ఆర్ఐ కాలేజీగా ఇండివిజువల్గా రన్ చేస్తుంటే నో ప్రాబ్లం, కానీ ఒక పర్మిషన్ లేకుండా ఒక ఆర్మీ కాలింగ్ సెంటర్ పేరుతో రన్ చేయడం అనేది, దాంతో టైప్ అవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదనేది మా ఒక ఉద్దేశము. ఈ దాంతోపాటుగా ఈరోజు రెండు వైపుల నుంచి పిల్లల దగ్గర అధికంగా ఫీజులు వసూలు చేయడం వలన వాళ్ళ మీద అధిక భారం పడుతూ ఉంది. ఈరోజు పేరెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ రకరకాల పొలాలు అమ్ముకోవచ్చు, లేదా వాళ్ళ దగ్గర ఉండే వస్తువులు అమ్ముకొని ఈరోజు పిల్లలు చదివిస్తూ ఉన్నారు వాళ్ళు బాగోలు ఉండాలని. కానీ ఈరోజు అది పర్మిషన్ లేదని చెప్పేసి ఈరోజు మూసేయడం జరిగింది. ఈరోజు ఆ పిల్లలకు చాలా నష్టం కలుగుతూ ఉంది. వాళ్ళ బోర్డుని చూసో లేదా వాళ్ళ యొక్క మోటివేషన్ చూసో వచ్చున్నారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎంతమంది పిల్లలు జాయిన్ అయ్యారో తెలియదు. దాంతోపాటుగా ఎంతమందికి ఉద్యోగాలు కల్పించే ఉన్నారు భరోసా కూడా లేదు. ఇక్కడ లేకపోవడం వలన ఈరోజు పిల్లలు దీనికి కింద అంటే వాళ్ళు తగ్గిపోయే పరిస్థితి కూడా ఉందన్నమాట. ఇప్పుడు వెళ్ళి విద్యార్థులు మాట్లాడుంటారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఎన్ఆర్ఐ కాలేజీ విద్యార్థులు కొనసాగాలనుకుంటున్నారు, లేకపోతే ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థలో పనిచేస్తున్నటువంటి విద్యార్థులుగా అంటే ఉద్యోగంతో పాటు విద్యను అభ్యసించుకోవాలి, వాళ్ళు ఏ ఎటువైపు మగ్గు చూపు? వాళ్ళు ఎక్కువగా ముఖ్యంగా వాళ్ళ బోర్డు చూసి వచ్చి ఉన్నామని చెప్తూ ఉన్నారు. కాకపోతే అది పర్మిషన్ లేదు, పర్మిషన్ లేకపోతే భవిష్యత్తులో మా జీవితాలు కూడా నాశనం అవుతాయి కదా, మా మీద ఎటువంటి ఎఫెక్ట్ అయినా అవుద్ది కదా, కాబట్టి బోర్డు చింపేయండి అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవి వెంటనే ఎన్ఆర్ఐగా ఇప్పుడు ఎన్ఆర్ఐ అని చెప్పి ఎన్ఆర్ఐ అయినా వాళ్ళు ఖచ్చితంగా మాకు ఎటువంటి హామీ కలగకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు చేస్తే మాకు పర్లేదు, మా స్టూడెంట్కి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. పిల్లల విషయంలో జిల్లా విద్యాశాఖ యంత్రాంగం ఎటువంటి నిర్లక్ష్యం ఈరోజు ఇటువంటి ఫేక్ అంటే అకాడమీ పెట్టుకోవడానికి దోహదపడిందను? ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఒకటే, ప్రభుత్వం ఈ పర్మిషన్లో ఇచ్చిందో లేదనేది చూసుకోవాలి ఖచ్చితంగా. ఇన్స్టిట్యూట్లో చూడకపోవడం అనేది గవర్నమెంట్ అధికారులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, పూర్తిగా విఫలమయ్యారని చెప్తా ఉన్నాము. అలాగే వాళ్ళ యొక్క లోపం వల్ల ఈరోజు ఇంత పరిస్థితి జరిగిందని చెప్పేసి ఈరోజు ఆ వీడియో కనుక బయటకు రాకపోతే ఇది ఇంకా కొనసాగించేది కదా. కాబట్టి ఖచ్చితంగా అన్ని ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ నుంచి విజిట్ చేయాలా, పర్మిషన్లు ఉన్నాయో లేదో లెటర్ చూడాలా, చూసిన తర్వాత వాళ్ళకి అవకాశం కల్పించాలా, అదే మేము కోరుకుంటాం. ఇండియన్ ఆర్మీ అంటే శత్రు దేశాల ఎన్నులో వణుకు పుడుతుంది, అటువంటి ఇండియన్ ఆర్మీ పేరును అడ్డం పెట్టుకొని తన పరిచయాలని ఈరోజు తనకంటూ శైలిలో మలుచుకొని బివి రమణ చేసినటువంటి ఈ విషయంలో జిల్లా యంత్రాంగం వైఫల్యమే ఆయన తాలూకు సక్సెస్కి దోహదపడింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చండి. ఈరోజు ఎందుకంటే
ఈరోజు దేశంలో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఆర్మీని అడ్డు పెట్టుకొని ఈరోజు డిఫెన్స్ని అడ్డు పెట్టుకొని ఈరోజు దీన్ని రన్ చేస్తూ ఉన్నాడు. కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ దీనిపైన కనీసం ఒక నిఘా కూడా పెట్టలేదు. పెట్టుంటే ఈరోజు ఎంత పరిస్థితి వచ్చేది కాదు కదా. ఈరోజు ఆ వీడియో జరిగి సంవత్సరం అయింది. ఇంతవరకు బయటకు రాకపోవడానికి కారణం ఏంటి? ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమని మేము చెప్తా ఉన్నాం. ప్రభుత్వం బాధ్యతారహితంగా ఉండడం వల్లనే ఈరోజు ఆ వీడియో రాలేదు. ఈరోజు వీడియో ఈ సంవత్సరం ఉన్న తర్వాత బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత అయినా ఇప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఇన్స్టిట్యూట్కి ఒక నిర్వాహకులు లేక వారు మాత్రం ఎటు వెళ్ళాలని లేనటువంటి ఒక డైనామాలు ఉన్నారు విద్యార్థులు. ఎస్ఐపైగా మీరు ఈరోజు వారికి ఎలా బాసటగా నిలబడు? మేము ఒకటే చెప్తా ఉన్నామండి, విద్యార్థులకి ఎవరైనా అన్యాయం చేస్తే సహించేదే లేదు, ఊరుకునేది లేదు. అది ప్రభుత్వం నుంచి వచ్చినా, లేదంటే అధికారుల నుంచి వచ్చినా, లేదంటే ప్రైవేట్ వ్యక్తుల నుంచి వచ్చినా ఎస్ఎఫ్ఐగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటాం, ఖండిస్తూ ఉంటాం, వాళ్ళకి ఎగ్నెస్ట్గా ఫైట్ చేస్తూ ఉంటాం. ఈరోజు స్టూడెంట్ పక్షాన నిలబడతాం, స్టూడెంట్కి న్యాయం జరగాలనేదే ఎస్ఎఫ్ఐ యొక్క డిమాండ్. చూస్తే జిల్లా కలెక్టర్ ఈరోజు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అసోసియేషన్ చైర్మన్, ఇంతలా ఇండియన్ ఆర్మీ ప్రతిష్టకి భంగం కలిగే ఒక ఇన్స్టిట్యూట్ నడుస్తుందంటే ఆ చైర్మన్గా ఉన్న కలెక్టర్ కూడా దీని మీద దృష్టి సాధించలేదు అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చండి. ఎందుకంటే కలెక్టర్ గారు ఒక చైర్మన్గా ఉన్న తర్వాత ఖచ్చితంగా అన్ని విజిట్ చేయాలి. ఆయన ఈ మధ్యకాలంలో అన్ని విజిట్ చేస్తూ ఉన్నారు. కానీ దీన్ని ఇది మార్మూల ఉందని చెప్పేసో లేదా దీనికి తెలియకపోవడం వలన ఆ విధంగా ఉండొచ్చు అనేది మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది కానీ ఖచ్చితంగా అతనికి తెలుసుంటే ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటారు అతను. చూస్తే కనుక కలెక్టర్ చైర్మన్గా అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన కూడా ఈరోజు నిర్లక్ష్యం. మరి చూస్తే లోపల పిల్లలతో మాట్లాడారు కదా, పిల్లల తాలూకా ఒక భయం తొలగించేందుకు ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుందని భావిస్తారు? పిల్లలు కూడా వాళ్ళకి ఏదో జరుగుతుందనే భయంతో నా స్టడీ ఏదో పోతుందేమో, ఇంకా ఈ పేరు చూసుకునే మేము లోనకు వచ్చాము కదా, ఈ బోర్డుని మేము తొలగించితే మా చదువులు పోవచ్చు, మేము రోడ్డును పడవచ్చేమో అని అనుకుంటాను వాళ్ళు కూడా. అలాగే ఇప్పుడు ఈ బోర్డుని కూడా వాళ్ళకి పర్మిషన్ తీసుకోవాలి. పిల్లలకు కూడా అడిగామో ఈ బోర్డు తీస్తే మీకు ఓకేనా అని అడిగితే వాళ్ళు ఫస్ట్ వద్దు అన్న మాటలతో మళ్ళీ ఎలా కన్వర్ట్ చేయారో తెలియ మీ ఇష్టము. మాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, మేము చదువుకుంటాం, మాకు ఏ బోర్డు ఉన్నా పర్లేదు, మాకు చదువు ఉంటే చాలు, మాకు ఇంత డబ్బులు కట్టి వచ్చాం కాబట్టి మాకు చదువుతో పాటు బోర్డు మాకు ఏ బోర్డు పెట్టినా పర్లేదు, కానీ చదువు ఉండాలి. ఒక విద్యాసంఘ నాయకులుగా ఈరోజు ఇండియన్ ఆర్మీ ప్రతిష్టను శ్రీకాకుళం వేదికగా భంగం కలగడాన్ని మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఇలా జరగడం నష్టమే సార్, ఇలా జరగకూడదు. ఇండియన్ ఆర్మీ పేరు పెట్టుకొని, ఇండియన్ ఆర్మీ అంటే ఒక దేశాన్ని వెన్నెముక, అలాంటి ఆ పేరు పెట్టుకొని కూడా ఇలా చేయడం కూడా ఈ మూలాలు ఏవి లేకుండా పూర్తిగా భూస్థాపితం చేయడమే దేవా మీ తాలూకా ప్రయత్నం? అవును సార్, ఇలాంటివి ఉండకూడదు. పర్మిషన్ తీసుకొని ఇలాంటి పెట్టుకుంటే పర్లేదు, కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇన్ని సంవత్సరాలు కూడా నడపడం కూడా నేరమే సార్. ఇలాంటిది ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు. ఇలాంటి వీడియో 1 ఇయర్ తర్వాత ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఇది ఇలాంటి జరుగుతున్నది. లేకపోతే ఆ వీడియో కూడా రాకపోతే ఎలాంటిది కూడా ఇప్పుడు ఇది యాజ్ యూజువల్ ఎగే నడుచున్నాం, ఎన్నో ఇంకా జరుగున్న మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇవన్నీ తీయడం జరిగింది సార్. కనుక ప్రస్తుతం బీవీ రమణ నిర్వహిస్తున్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థకు మాత్రం ఎటువంటి అనుమతులు లేవని పోలీసులు విచారణలో తేలడంతో ఎట్టకేలకు పోలీసులు శాఖపరమైన చర్యలు మొదలు పెడితే, మరోవైపు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా విద్యార్థి సంఘం నాయకులు మాత్రం ఈరోజు ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది. విద్యార్థులను సంప్రదిస్తే ఇప్పటికే రెండు పక్కల అంటే అటు ఎన్ఆర్ఐ కాలేజీ కూడాను ఫీజులు చెల్లించా, మరోవైపు ఇండియన్ ఆర్మీ కాలింగ్ కూడాను 2 ఏళ్ళకి సంబంధించిన ఫీల్డ్ మాట్లాడుకుని ఇక్కడ స్టడీ నడుస్తుంది. ఇటువంటి తరుణంలో ఆ ఇన్స్టిట్యూట్కి కనీసం అనుమతులు లేవని పోలీసులు చెప్పడంతో ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురయ్యారు. వారికి భరోసా కల్పించేందుకు వచ్చినటువంటి విద్యార్థి సంఘం నాయకులు మాత్రం ఈరోజు తమ భవిష్యత్తుకు ఎటువంటి డోకా లేకుండా చేసేందుకు తమంతుగా సహకరిస్తాం. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చొరవ తీసుకోవాలి. ఇండియన్ ఆర్మీ కాలింగ్ అన్నటువంటి పదం మరెక్కడ కూడా కనిపించకుండా విధంగా చర్యలు చేపట్టాలని చెప్తున్నాం. మరోవైపు ఆ కార్యాలయాలు కానీ ఈ 2 హాస్టల్ దగ్గర ఉన్నటువంటి ఆ బోర్డులు తొలగించే విషయంలో అది తమ పరిధిలో లేదని పోలీసులు చెప్పడం, దీనికి సంబంధించినటువంటి విద్యాశాఖ సమయ ఉన్నతాధికారులు ఈ బోర్డులు తొలగించే విధంగా లెటర్ కరస్పాండెంట్ చేసి ఇమీడియట్గా ఇక్కడ బోర్డును తొలగించి ఎవరైతే ఎన్ఆర్ఐ కాలేజీకి సంబంధించి విద్యార్థులు ఇక్కడ విద్యలు అభ్యసించుకుంటారో వాళ్ళకి ఆ ఉనికిని మాత్రం కల్పించాలి. వారికి ఆర్థిక పరమైన భారం పడకుండా ఒక మంచి ఫ్యాకల్టీ ఇచ్చి వారి భవిష్యత్తుకి ఎక్కడ డోకా కలగకుండా చూసేందు విధంగా చర్యలు చేపట్టినంత వరకు తమ వారికి అండగా ఉంటారని విద్యార్థి సంఘం నాయకులు భరోసా ఇస్తున్నారు. మరి జిల్లా యంత్రాంగం ఈ విషయంలో గత 6 ఏళ్ళుగా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నటువంటి ఇండియన్ ఆర్మీ కాలింగ్ విషయంలో 1 ఏడాది క్రితం వచ్చినటువంటి
అలాంటి ఆ వీడియో వైరల్ కావడంతోనే ఈరోజు ఈ ఉదంతం బయటకు వచ్చింది. లేదనుకుంటే కనుక ఈ ఇన్స్టిట్యూట్ యథేచ్ఛగా కొనసాగుతూ ఇటువంటి అనుమతి లేని ఇన్స్టిట్యూట్లు మరెన్నో పుట్టుకొచ్చే పరిణామాలు ఉండి జిల్లా యంత్రాంగం ఎందుకు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు? ఇండియన్ ఆర్మీ కాలింగ్ విషయంలో తీసుకున్నటువంటి చర్యలు మాత్రం కఠినంగా ఉండనాడే, మరెవరు కూడా అనుమతులు లేకుండా ఇటువంటి ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయరు. నిరుద్యోగ యువతులు భవిష్యత్తు ఆటలాడుకుంటున్న ఇటువంటి నిర్వాహకులు మాత్రం చట్టపరంగా శిక్షించినాడే ఇటువంటి ఇన్స్టిట్యూట్లు మరింక వెలిచే అవకాశం ఉండని విధంగా ఈరోజు చర్యలు చేపట్టాలని విద్యాసంఘం వారికి డిమాండ్ చేస్తాం. మరి జిల్లా యంత్రాంగం ఏ విధంగా ఈ బివి రమణ ఇండియన్ ఆర్మీ కాలింగ్ విషయంలో చర్యలు చేపడుతుంది అనే విషయం వేచి చూడాల్సింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి.